ఓ నమో నారాయణాయ. మనము శుచిశ్రవణుడు అని విష్ణుమూర్తి యొక్క సహస్రనామాల్లో, అంటే విష్ణు సహస్రనామాల్లో మనం విని ఉన్నాం. శుచిశ్రవణుడు, శుచి అంటేనేమో మనకు తెలుసు, స్వచ్ఛము శుభ్రము అని తెలుసు. మరి శ్రవము అంటే కూడా తెలుసు మనకి, అంటే శ్రవణము అంటాం కదా. మనం శ్రోత్రాలతో ఏం చేస్తాం? శ్రవణం చేస్తాం. చెవులతో మనం వింటామన్నమాట, శ్రవణం చేస్తాం. ఇప్పుడు శుచిశ్రవణుడు అంటే స్వచ్ఛము సొంపైన విషయాలు వినేవాడు. ఎవరు? విష్ణుమూర్తి. శ్రీ శంకర్లు ఇందులో చక్కని వ్యాఖ్య అందించి ఉన్నారు. ఆయన నామాలు వినుటకు ఇంపుగా సొంపుగా ఉండును. విష్ణు యొక్క నామాలు వినుటకు ఇంపు సొంపుగా ఉండును. కనుక ఆయన శుచిశ్రవమూర్తి. రామచంద్ర, రామభద్ర, బాలాజీ, కన్నయ్య, ఇలా మనం ఎన్నో రకాలుగా ఆయన పిలుచుకుంటున్నప్పుడు ఆయన ఆనందంగా వింటాడట. ఎందుకు అంటే ఆయనకు ఆ విధంగా ఇంపుగా సొంపుగా వినబడుతుంది. కనుక అందుకే అంటుంటారు పెద్దలు ఎప్పుడు కూడా ఏదైనా పాపం కింద కూర్చుని లేస్తూ ఉంటారు కదా, చాలా కష్టంగా ఉంది, అబ్బా అమ్మ అనే బదులు వాళ్ళు ఏమంటారు, నారాయణ, కేశవ, మాధవ, హరే, మురారి అని ఇలా అనుకుంటూ లేస్తారు అన్నమాట. అంటే ఆ స్వామికి ఎప్పుడైనా వినపడుతుందేమో అని ఒక ఆనందం ఆయనకి వినసొంపుగా ఉంటాయన్నమాట. ఇలాగ పిలుస్తుంటే, తన పేర్లు పిలుస్తుంటే ఆయనకి వినసొంపుగా ఉంటాయి. అందుకే ఆయన్ని శుచిశ్రవుడు అంటారన్నమాట. విష్ణు సహస్రనామాల్లో ఇది కూడా ఒక నామం.